ఆమె వెండి తెరపై అనురాగ దేవత అభిమానుల గుండెల్లో ఆరాధ్య దేవత అపురూప సౌందర్య రాశి ఆసేతు హిమాచలం ఆ చాందిని నవ్వులను చూసి మైమర్చిపోయింది ఆ అందాల భరిణి ఒక్క ఓరచూపు చూస్తే చాలు జీవితం ధన్యమైపోతుందని భావించిన వారు ఎందరో అలాంటి శ్రీదేవి వివాహ బంధం విషయంలో చేసిన కొన్ని తప్పులు ఆమె జీవితాన్ని శాసించాయా అడుగడుగునా పొరపాట్లే ఆమెకు అంతులేని వేదన మిగిల్చాయా బంధాలు అనుబంధాల విషయంలో శ్రీదేవి చేసిన తప్పులేమిటి ఆఖరికు ఆమెకు మిగిలిందేంటి తెరపై కనిపించేదంతా రంగుల ప్రపంచమే ఆ రంగుల వెనక దాగున్న చీకటి కోణాలు ఎన్నో ఉంటాయి సినీతారల జీవితాల్లోనూ అంతే ఎన్నో కథలు మరెన్నో మలుపులు దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఏలిన శ్రీదేవి ఇందుకు మినహాయింపు ఏం కాదు శ్రీదేవి ముందు హిందీ చిత్రసీమలను ఏలిన శ్రీదేవి పెళ్లి ఆ రోజుల్లో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్లో ఈ పెళ్లి గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు ఆ కథనాలన్నింటినీ వింటే లవ్ రివేంజ్ సస్పెన్స్ జానర్ లో సినిమాలు తీసుకో చిన్నప్పుడే తండ్రి రెండో వివాహం చేసుకుంటే కష్టాలు పడ్డ శ్రీదేవి పెరిగి పెద్దయ్యాక ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదో అతన్నే పెళ్లాడింది పదమూడేళ్ల వైవాహిక జీవితం గడిపి ఇద్దరు పిల్లలున్న కపూర్ ను వివాహం చేసుకుంది మోనా సౌరిని వదిలేసి శ్రీదేవి వెంట పడ్డాడు బోనీకపూర్ అందాల రాసి శ్రీదేవిని ఎలాగైనా దక్కించుకోవాలని మద్రాసు బొంబాయి అంటూ తిరిగాడు తమిళ చిత్రాల్లో శ్రీదేవి లావణ్యాన్ని చూసి ముగ్ధుడైపోయి మతిపోగొట్టుకున్న కపూర్ బొంబాయి నుంచి మద్రాసు వెళ్లాడు ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు కాని శ్రీదేవి అప్పటికే సింగపూర్ వెళ్లిపోయింది ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్లో తెరంగేట్రం చేయడంతో బోనీ ఆశలకు రెక్కలొచ్చాయి ప్రేమ పావురం వచ్చి ముంగిట వాలినట్టయింది సాల్వా సావన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది శ్రీదేవితో సినిమా తీయాలని ఆమెకు దగ్గరవ్వాలన్నది బోనీకపూర్ ఆశ ఆ కోరిక తీర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు బోనీకపూర్ వ్యక్తిగతంగా కొత్తవారికి దూరంగా ఉండే శ్రీదేవి మొదట కపూర్ ను అలాగే దూరం పెట్టింది హిందీ సినిమాల్లో నటించాలంటూ బోనీ ఆఫర్ ఇస్తే ఆ వ్యవహారమంతా తన తల్లే చూస్తుందంటూ పొడిపొడిగా మాట్లాడి పంపించేసింది శ్రీదేవి దీంతో శ్రీదేవి తల్లి రాజేశ్వరిని సినిమా గురించి సంప్రదించాడు కపూర్ అందుకమే పది లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారు శ్రీదేవి ప్రేమ పిచ్చిలో పది లక్షలు కాదు పదకొండు లక్షలిస్తానంటూ ఉత్సాహాన్ని చూపించాడు బోని ఇలా తన తమ్ముడు అనిల్ కపూర్ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా మిస్టర్ ఇండియా నెమ్మదిగా శ్రీదేవి కపూర్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది ఓవైపు అనిల్ కపూర్ తో రొమాంటిక్ సాంగ్స్ లో ఆడి పాడుతూనే మరోవైపు అన్న బోని కపూర్ కు దగ్గరైంది శ్రీదేవి ఈ అతిలోక సుందరిని ఎలాగైనా దక్కించుకునేందుకు చాలా కథలేపడ్డాడు కపూర్ శ్రీదేవి తల్లి రాజేశ్వరి చేసిన అప్పులను తీర్చాడు మిథున్ వ్యవహారం వెడిసి కొట్టినా అండగా నిలిచి మరింత దగ్గరయ్యాడు ఇద్దరూ కలిసి చాలా రోజులు డేటింగ్ చేశారు ఓవైపు కపూర్ తమ్ముడిని హీరోగా పెట్టి శ్రీదేవితో సినిమాలు తీస్తూనే తన ప్రేమాయణాన్ని నడిపించాడు శ్రీదేవి అంటే బోనీకి ఎంత ప్రేమంటే ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్స్ ఉండేవి కాదు ఆ రోజుల్లోనే శ్రీదేవి కోసం ప్రత్యేకంగా మేకప్ రూమ్ సౌకర్యం కల్పించాడు బోనీ అలా అలా అందాల రాసి శ్రీదేవిని తన వైపు తిప్పుకున్నాడు ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశాక శ్రీదేవి గర్భం దాల్చింది దీంతో అప్పటివరకు రహస్యంగా ఉంచిన తన పెళ్లి విషయాన్ని బయటపెట్టక తప్పలేదు అలా శ్రీదేవి పెళ్లి వ్యవహారం బయటకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ రెండున బోనీ కపూర్ ను వివాహమాడింది శ్రీదేవిని ఓ అప్సర్సలా దేవకన్యల ఆరాధించే వాళ్ళున్న ఆ రోజుల్లో పెళ్లైన భర్తగా ఎంచుకుంది శ్రీదేవి మూ అంటే కోట్లు కుమ్మరించి పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చే వారందరినీ కాదని బోనీకి ఓకే చెప్పింది సినీ రంగంలో అద్భుత కథలను ఎంపిక చేసుకుంటూ హిట్టు మీద హిట్టు కొట్టిన శ్రీదేవి తన నిజ జీవితానికి వచ్చేసరికి సరైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయింది చిన్నప్పుడే స్టార్డమ్ రావడంతో ఇమేజ్ చట్టంలో చిక్కుకుని ఓ రకమైన జీవితానికే అలవాటు పడ్డ ఈ స్టార్ హీరోయిన్ తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో తప్పటడుగులు వేసింది సినీతారల మెరుపులన్నీ పైపైనే లోపల అంతులేని అగాధాలు కంటికి కనిపించనంతటి చీకట్లు గ్లామర్ డాల్ శ్రీదేవి జీవితంలోనూ అంతే కోరుకున్నవాడు శ్రీదేవికి దక్కలేదు ఇంతకీ ఈ సిరిమల్లె పువ్వు వలసిందెవరని ఆ తర్వాత ఏం జరిగింది బోనీతో పెళ్లికి ముందు శ్రీదేవి జీవితంలోని సినిమా ట్విస్ట్లేంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి హేమా హేమీలున్న శ్రీదేవిని చూసేందుకే సినిమాలకు వెళ్లిన యూత్ ఎందరో ఆ ఆకుచాటు పిందే అందాన్ని చూడాలని ఉవ్విళ్లూరేవారు అభిమానులు శ్రీదేవి తెల్లచీర సోయేగమంటే పడిచ తెలుగు చిత్రాల్లోనే కాదు తమిళ మలయాళ చిత్రాల్లోనూ శ్రీదేవిదే హవ ఆమె నటనకు అందానికి దక్షిణాది మొత్తం ఫిదా అయింది కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి అంటూ ఆ అందాల ఎన్ని ఊహాగానాలు వినిపించినా పెళ్లి విషయం ఎక్కడా ప్రస్తావించకుండా కెరియర్ పైనే దృష్టి పెట్టింది శ్రీదేవి అలా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఎనభైవ దశకంలో శ్రీదేవి అటు బాలీవుడ్ లోనూ ఇటు దక్షిణాదిలోనూ బిజీ హీరోయిన్ సినీ ఇండస్ట్రీలన్నింటిలోనూ ఆమెదే హవా ముఖ్యంగా బాలీవుడ్ లో మిథున్ తో శ్రీదేవి చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇన్సాన్ మతన్కే కి వక్ గురువు వంటి సినిమాలతో సంచలనం రేపింది జంట ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవడంతో వీరితో సినిమాలకు ప్రొడ్యూసర్లు సినిమాలతో పాటే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటాయి మిథున్ శ్రీదేవి మధ్య ప్రేమాయణం జోరుగా సాగింది అది మూడేళ్ల పాటు కొనసాగింది ఇద్దరు సహజీవనం కూడా చేశారని టాక్ శ్రీదేవితో ప్రేమ వ్యవహారం నడిపించిన మిథున్ పెళ్లి చేసుకునేందుకు మాత్రం ముందుకు రాలేదు మిథున్ భార్య బాలి కూడా భార్య యోగిత బాలీకి విడాకులిచ్చేందుకు మిథున్ నిరాకరించడంతో శ్రీదేవికి మిథున్ కి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు ఈ షాక్ తో మానసికంగా కుంగిపోయిన శ్రీదేవికి దగ్గరయ్యాడు బోనీ కపూర్ ఆమెకు అండగా నిలిచి ఆశ్రయమిచ్చాడు కపూర్ ఇంట్లోనే శ్రీదేవి ఉండేది ఇది ఆయన భార్య మోనా కపూర్ కు ఎంతమాత్రం నచ్చేది కాదు అయినప్పటికీ శ్రీదేవికి ఇంట్లో చోటిచ్చాడు బోనీ కపూర్ వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని గుర్తించిన మోనా బలవంతం పెట్టడంతో శ్రీదేవి కపూర్ కు రాఖీ కూడా కట్టినట్టు చెబుతారు అయినప్పటికీ తర్వాతి కాలంలో మోనాకపూర్ ను పక్కన పెట్టి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు బోన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా సక్సెస్ అయిన శ్రీదేవి పర్సనల్ లైఫ్లో అడుగడుగునా ఫెయిల్ అయిందా చిన్నతనంలోనే స్టార్ ను చూసినా వాటితో పాటు కష్టాలు కన్నీళ్లు ఆమెను వెంటాడాయా ప్రేమించి పెళ్లి చేసుకున్న బోనీ కపూర్ ఆ తర్వాత శ్రీదేవిని వేధించాడా వ్యక్తిగత జీవితంలో శ్రీదేవి వేసిన తప్పటడుగులేమిటి వాటి తెరపై ఎంత వెన్నెలను కురిపించిందో వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ చీకటిని చూసింది శ్రీదేవి కోట్ల మంది అభిమానులున్నప్పటికీ నిత్యం ఒంటరితనాన్నే అనుభవించింది ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మూడు ముళ్లే కాక పెత్తనం వదలెట్టాడు ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే అక్కడ శాసించడమే గాని యాచించటం తెలియని శ్రీదేవిని నాలుగు గదుల్లో బందీని చేశాడు ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు దేవుడు సృష్టించిన ఒకే ఒక అద్భుతం శ్రీదేవంటూ ఆరాధించి ఆమెతో సినిమాలు తీసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయాలు శ్రీదేవి మరణం తర్వాత తనకు తెలిసిన నిజాలను ఫ్యాన్స్తో పంచుకున్నాడు వర్మ బోని కపూర్ తల్లి శ్రీదేవిని శత్రువుగా చూసింది ఆమె బంధువుల ముందు కూడా అలాగే చిత్రీకరించింది అప్పటికే బోని కపూర్ కు పెళ్లి కావడంతో తమ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన శక్తిగా శ్రీదేవిని చూశారు ఓసారి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బోని కపూర్ తల్లి అందరి ముందే శ్రీదేవి కడుపుపై బలంగా తన్నింది బోని కపూర్ చుట్టూ ఉన్న అప్పులు భవిష్యత్పై అనిశ్చితి ప్రైవేట్ జీవితంలో మలుపులు అన్ని శ్రీదేవి మనసుకు గాయాలు చేశాయి అప్పటి నుంచి శ్రీదేవి జీవితంలో శాంతి లేకుండా పోయింది చాలా మంది సినీతారుల మాదిరిగానే శ్రీదేవి కుటుంబ జీవితం వడిదుడుకులమయం బోని కపూర్ బందీఖానాలో ఖైదుగా మారిపోయిన శ్రీదేవి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు ఇక పిల్లలు పుట్టాక పూర్తిగా సినిమాలు చేయటం ఆపేసింది రెండు వేల నాలుగు తర్వాత సినిమాలు చేయలేదు దీంతో ఆదాయం ఆగిపోయింది బోనీ పైనే మరింతగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది సినిమా నిర్మాణ రంగంలో బోనీ కపూర్ కూడా చాలా లాస్ అయ్యాడు ఆస్తులన్నీ కరిగిపోయాయి పైకి నవ్వుతూ కనిపించిన పంటి బిగున కష్టాలన్నిటినీ నొక్కిపట్టింది శ్రీదేవి బోని కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులెవరూ శ్రీదేవిని తమ కుటుంబ సభ్యురాలిగా స్వీకరించలేదు ముఖ్యంగా మోనా కపూర్ పిల్లలైతే అసలు శ్రీదేవిని ఓ ద్రోహిలా శత్రువులా చూశారు బోని మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పాడు కూడా శ్రీదేవి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా సక్సెస్ ఆమెను పలుకరించింది పెళ్లయ్యాక మాత్రం ఆమె జీవితం తారుమారైంది ఒకనొక టైంలో ఆల్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఆర్థిక సమస్యలతో సతమతమైపోయింది ఈ సమస్యలు బోనీ కపూర్ తో గొడవలకు కూడా కారణమయ్యాయి ఇంట్లో ఆర్థిక కష్టాలు భర్తతో గొడవలు పెద్ద కూతురు పబ్లు బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం శ్రీదేవిని అంతులేని ఒత్తిడికి గురిచేశాయి మీద ఎన్నో కష్టాలను పండించిన శ్రీదేవి తన నిజ జీవితంలో ఎదురయ్యేసరికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది జీవితంలో పెళ్లి చాలా కీలకమైన ఘటన ఆ కీలక నిర్ణయంలోనే తప్పటడుగు వేసింది శ్రీదేవి ఓ పెళ్లైన వ్యక్తిని వివాహమాడి కోరి కష్టాలు తెచ్చుకుంది అనురాగ దేవతగా అభిమానుల అందుకుని అందరినీ అలరించిన శ్రీదేవి అంతులేని వేదనతో తన జీవితాన్ని ముగించింది శ్రీదేవి అందానికి ముగ్ధుడై ఆమెను ఆరాధించి అభిమానించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన దేవుణ్ణి కూడా పచ్చిగా తిట్టేశాడు చీకట్లు మిగిల్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు శ్రీదేవి మరణం ఆమె జీవితంలోని నీలి నీడలపై మీడియాలో ఎన్నో కథనాలు వస్తుండటంతో తాజాగా వర్మ అభిమానులకు ఓ లేఖ రాశాడు ఆమె జీవితంలో ఉన్న కన్నీటి కోణాలను ఆవేదనను ఆవిష్కరించాడు నిజమే శ్రీదేవి మహానటి తలుక్కుమన్నతార కాని ఇదంతా ఆమె జీవితంలో ఓ భాగం మాత్రమే నా బాధ నా విస్మయం నా ఫీలింగ్స్ పక్కన పెడితే మనిషి పుట్టుక మరణం ఎంత అనూహ్యమో ఎంత క్రూరమో ఎంత బాధాకరమో చెబుతున్న స్త్రీదేవి కథ ఇది ఆమె అందం గురించి అభినయం గురించి సంపద గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు కొంతమంది ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటారు కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే శ్రీదేవి అందరికీ చెందుతుంది కాబట్టి కొన్ని విషయాలను ఆమె అభిమానులతో పంచుకోవాలనిపిస్తోంది బయటికి కనిపించేవే కాకుండా భిన్నమైన కోణాలు అందరి జీవితాల్లో ఉంటాయని చెప్పడానికి శ్రీదేవి విషాదం ఓ ఉదాహరణ చాలామంది దృష్టిలో శ్రీదేవి జీవితం ఓ పర్ఫెక్ట్ స్టోరీ అందమైన మొహం గొప్ప ప్రతిభ ఇద్దరు అమ్మాయిలు చీకూ చింత లేని కుటుంబం కానీ నిజంగా శ్రీదేవిది అంత అందమైన జీవితమా శ్రీదేవి అంత సంతోషంగా బతికిందా క్షణక్షణం కోసం ఆమెను తొలిసారిగా చూసినప్పటినుంచి శ్రీదేవి జీవితం నాకు తెలుసు తండ్రి మరణించే వరకు ఆమె స్వేచ్ఛగా జీవించింది ఆ తర్వాతే శ్రీదేవి పంజరంలో చిలుకగా మారిపోయింది కారణం ఆమె తల్లి ఆమె అతి జాగ్రత్త అప్పట్లో చాలామంది నటులు బ్లాక్ మనీ తీసుకునేవారు పన్ను దాడులు వేధింపుల నుంచి తప్పించుకునేందుకు శ్రీదేవి తండ్రి బంధువులు స్నేహితులను నమ్మాడు ఆయన మరణం తర్వాత అందరూ శ్రీదేవిని మోసగించారు అమాయకత్వమో అతి జాగ్రత్తో అజ్ఞానమో కాని శ్రీదేవి సంపాదనను ఆమె తల్లి వివాదాస్పద ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టారు కపూర్ ఆమె జీవితంలోకి ప్రవేశించేనాటికి శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వకూడా లేదు అప్పటికే కపూర్ పీకల్లోతో అప్పుల్లో ఉన్నాడు ఆమెను ఆదుకోవడానికి ఓదార్చడానికి ఆయన దగ్గర ఏమీ లేదు ఆమె తలవాల్చి ఏడవడానికి తన భుజం తప్ప అమెరికాలో శ్రీదేవి తల్లికి ఓ రాంగ్ సర్జరీ జరిగింది ఆ తర్వాత ఆమె పిచ్చి రోగిగా మారిపోయింది బోని కపూర్ ఆ ఆస్పత్రిపై కేసు వేశారు కానీ అనుకున్నంత గొప్ప పరిహారం రాలేదు కారణం లాయర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని లోపాలే తల్లి చనిపోయిన తర్వాత శ్రీదేవి చెల్లి శ్రీలత పొరిగింటాయనతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది ఆమె తల్లి మరణించే ముందు ఆస్తి మొత్తం శ్రీదేవి పేరుట రాసింది బ్రెయిన్ సర్జరీ సమయంలో ఆరోగ్యం సరిగా లేనప్పుడు శ్రీదేవి అలా రాయించుకుందని ఆస్తిలో సగభాగం కావాలంటూ శ్రీలత కేసు పెట్టింది ఆ దశలో శ్రీదేవికి బోని కపూర్ తప్ప మిగతా ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది అయితే బోనికపూర్ తల్లి శ్రీదేవిని శత్రువుగా చూసింది ఆమె బంధువుల ముందు కూడా అలాగే చిత్రీకరించింది అప్పటికే బోని కపూర్ కు పెళ్లి కావడంతో తమ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన శక్తిగా శ్రీదేవిని చూశారు ఓసారి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బోని కపూర్ తల్లి అందరి ముందే శ్రీదేవి కడుపుపై బలంగా తన్నింది బోని కపూర్ చుట్టూ ఉన్న అప్పులు భవిష్యత్పై అనిశ్చితి ప్రైవేట్ జీవితంలో మలుపులు అన్నీ శ్రీదేవి మనసుకు గాయాలు చేశాయి అప్పటి నుంచి శ్రీదేవి జీవితంలో శాంతి లేకుండా పోయింది చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె జీవితమంతా ఒడిదుడుకుల ప్రయాణమే బయటికి కనిపించే శ్రీదేవి వేరు లోపల కనిపించే ఆందోళన వేరు అందరికీ శ్రీదేవి అద్భుతమైన అందగత్తిలా కనిపించేది కానీ నిజంగానే ఆమె అలా ఫీల్ అయ్యేదా ప్రతి నటికి పెరుగుతున్న వయసు భయంకరంగా కనిపిస్తుంది శ్రీదేవి కూడా దానికి అతీతం కాదు అందాన్ని కాపాడుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంది ఇంటర్వ్యూలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ విషయం అందరికీ తెలిసేది శ్రీదేవికి సిగ్గెక్కువ ఎప్పుడు అభద్రత మధ్యే బతికింది ఆత్మవిశ్వాసం తక్కువ ఎవరైతే తమ చుట్టూ గిరిగీసుకుని తమ చుట్టూ గోడలు నిర్మించుకుంటారో తమ ఆందోళనను అశాంతిని దాచుకుంటారో వారిలో అభద్రత అశాంతి మరింతగా పెరుగుతాయి ఇక్కడ అదే జరిగింది నిజానికి అది ఆమె తప్పు కాదు ఆమె కెరీర్ ఆమె పేరు ఆమె సంపాదన ఆమె పరిస్థితులు ఆమె ఎలా బతకాలనుకుందో అలా బతికే అవకాశాలు కనిపించలేదు పైగా ఆ పేరును నిలుపుకోవాలనే తాపత్రయం ఆ తపనలోనే ఈ సర్జరీలు అందానికి మెరుగులు సవరింపులు ఇలా ఆమె కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా మేకప్తోనే బతికేది అందరిలాగే నేను ఆమె నటనను వెండి తెరపై చూసి ఆనందించాను బాగా తెలిసిన వ్యక్తిగా తెరవెనుక కూడా ఆమె ఓ స్టార్లా బతికితే బాగుండని కోరుకున్నాను ఇండస్ట్రీ తన కూతుళ్లను అంగీకరిస్తుందా ఆదరిస్తుందా లేక హేమమాలిని కూతురు ఇషాడు మిగిలిపోతారా అన్న ఆందోళన శ్రీదేవిలో కనిపించేది ఆమె కళ్లలో బాధను చాలాసార్లు నేను మౌనంగా వీక్షించేవాడిని నాకు ఎప్పుడూ ఆ అంతర్ముఖి ఓ స్త్రీ శరీరంలో చిక్కుకున్న ఓ చిన్న పిల్లలా కనిపించేది ఆమె అమాయకురాలు కానీ ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా బయటకు వెల్లడించేది కాదు అందుకే ఆమె తత్వం అందరికీ అర్థమయ్యేది కాదు నిశ్శబ్దం ద్వారానే ఎన్నో విషయాలు చెప్పేది కొన్నిసార్లు సంభాషణల కన్నా మౌనమే ఎక్కువ విషయాలను వెల్లడిస్తుంది కదా ఇక ఆమె మరణం బాత్ టబ్లో ప్రమాదవశాత్తు పడి గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చు ఆమె వాడే మందులు ఇక్కడ కీలక పాత్ర పోషించాయేమో చాలా ఆత్మహత్యలు మరణాలు పెద్ద పెద్ద పార్టీలు పెళ్లి ఫంక్షన్ల తర్వాతే చోటు చేసుకుంటాయి ఎందుకంటే కుంగుబాటులో అభద్రతలో కూరుకుపోయిన వాళ్ళు తమ చుట్టూ ప్రపంచమే ఎందుకు ఆనందంగా ఉందో సరిగ్గా అర్థం చేసుకోలేరు ఈ విందులు ఆడంబరాలు కృత్రిమ మెరుపులను వాళ్లు నిజంగా ఆనందించలేరు కాబట్టి అది తమలో ఒత్తిడిని మరింత పెంచుతుంది కొందరు నిజంగానే డిప్రెషన్ పెరిగి ఆత్మహత్య చేసుకుంటారు కొందరు డిప్రెషన్ను తట్టుకోవడానికి మందులు వాడతారు నేను ఎవరు మరణించినా ఆత్మ శాంతించుగాక అని వీడ్కోలు చెప్పను కాని శ్రీదేవి మరణంపై నిజంగానే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పాలనుకుంటున్నాను అదే కోరుకుంటున్నాను మరణం తర్వాత అయినా ప్రశాంతతను ఆమె తొలిసారిగా అనుభవించని